హలో అండి, నా పేరు అప్పారావు. మీరు చూస్తున్న వెంచర్ యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ అండి. సో ఇందులో ప్లాట్ ఎందుకు కొనాలి, ఫామ్ ప్లాట్లో? సో దానికి నేను వివరంగా చెప్తానండి. సో మీకు ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో ఏదైతే ఉందో. సో ఇది 60 ఫీట్ రోడ్డు, ఇది డివైడర్ అండి ఇది. సో ఇక్కడ పక్కకు లెఫ్ట్ సైడ్లో, రైట్ అండ్ లెఫ్ట్లో మొత్తం ట్రీస్ ఉన్నాయండి, చూడండి. మేము వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. సో ఇదంతా కూడా మెయింటైన్డ్ బై IWST ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వారి చేత మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ టైం DTCP అప్రూవల్. సో ది అప్రూవల్ ఉండి మీరు నెక్స్ట్ LRS కూడా కట్టనక్కర్లేదు దీనికి. సో డైరెక్ట్ రెసిడెన్షియల్ ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత మీకు ఇది క్రాప్ కూడా వచ్చేస్తుందండి. సో క్రాప్ వచ్చిన తర్వాత మీరు రెసిడెన్షియల్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో చూడండి వీడియో ఎలా తీసుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్గా సైంటిఫిక్గా చేస్తున్నటువంటి వెంచర్ అండి ఇది. చాలా అద్భుతమైన వెంచర్ ఆలేరులో బచ్చన్నపేటలో ఉంది. సో ఒకసారి మీరు వీక్షించండి ఫ్యామిలీతోటి. సో ముందుకు మనము ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం, చూస్తున్నారు కదండి ఎంత పచ్చటి వాతావరణం అడసల్లా కనబడుతుంది కదండి, మొత్తం ట్రీస్ అన్నీ కూడా. సో ఇది బుద్ధ విగ్రహం అండి. సో ముందు ఇదంతా కూడా 101 ఎకర్ అండి ఇది. ఓకే, అండ్ మీకు చూడండి ఇక్కడ మన గోస్ అండ్ బోర్డ్ కూడా కనబడుతుంది ఇక్కడ. సో ఇది కాన్ఫరెన్స్ హాల్ అండి, ఇది మన ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్. తర్వాత మీరు ఎప్పుడన్నా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్ మినీ ఈవెంట్లు కూడా చేసుకోవచ్చు. 60 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా అయిపోయింది చూడండి. సో ఇందులో ప్లాట్ కొంటే దాదాపు మీకు 15 ట్రీస్ వస్తాయండి. మీరు ఇంకొకటి చూడండి, ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది చూడండి. ఇక్కడ ఇది వెహికల్స్ చూసారా, సైట్ సీయింగ్ వెహికల్స్ అండి. ఇక్కడ మనకు సైకిల్స్ కూడా పక్కకున్నాయి, మీరు వచ్చాక వచ్చినప్పుడు సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి మంచి, వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ కూడా మనం పెట్టామండి, కిడ్స్ ప్లే ఏరియా. వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, ఇప్పుడు లాక్డౌన్లో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు వచ్చాక. చూడండి మనం 60 ఫీట్ రోడ్ నుంచి వెళ్తున్నాము, దాని 40 ఫీట్ 33 ఫీట్ రోడ్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఈ చెట్టు చూడండి, ఇది మనకు శాండిల్వుడ్ చెట్ అనేది ఇదే అండి. ఇది దాదాపు మనకు 15 ఇయర్స్ మనం చెప్పాము, మనకు 12 ఇయర్స్లో మనకు క్రాప్ వస్తుంది ఆల్మోస్ట్, మనకు సైంటిఫిక్గా సైంటిస్టులు చెప్పారు. సో ఇది ఏంటంటే వచ్చే, ఇప్పుడు మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు దీని రేట్ ఏముందో. సో మనకు అప్పటికి 12 ఇయర్స్ 15 ఇయర్స్ మధ్యలో వచ్చేటువంటి ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్లో మనకు 50% మనకి ఇవ్వడం జరుగుతుంది, అండ్ 50% అంటే కస్టమర్కి, అండ్ 50% వచ్చేసి కంపెనీకి ఉంటుందండి. సో దీని పక్కకు వచ్చేసి మనకు ఇవి సపోర్టింగ్ చెట్లు, కంది చెట్లు, తర్వాత అవిస్ చెట్లు కూడా ఉంటాయండి. ఇది మామిడి చెట్టు చూస్తున్నారు కదండి. సో డ్రిప్ ఇరిగేషన్స్ ఇజ్రాయెల్ టెక్నాలజీ, మొత్తం కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అండి, ఇది వాడుతున్నాం మనం, అక్కడ నుంచి ఇంపోర్టెడ్ అయినాయి. సో ఇది మీద మల్చింగ్ షీట్ కూడా వేసాము. ఇది మామిడి చెట్టు చూడండి. సో ఇలా దాదాపు 4-5 మామిడి చెట్లు కూడా మీ ప్లాట్లలో ఉంటుంది, 15 ట్రీస్తో పాటు, కందం చెట్లతో పాటు. సో వచ్చే ఆదాయంలో 50% కస్టమర్, 50% కంపెనీ అండి ఇది. సో ఆ విధంగా ఇది పెద్ద చెట్లు కనబడుతున్నాయి కదా, ఇదంతా కూడా ఆవిస్ చెట్లు అన్నమాట. సో గ్యాప్ కూడా దానికి దీనికి 10 ఫీట్ల గ్యాప్ ఇచ్చామండి. సో డైరెక్ట్ లాంగ్, మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తుండగా ఈ రోడ్ టీ షేప్ రోడ్ ఉందండి. సో మొత్తం కూడా సరౌండింగ్లో మనకు ఈ చెట్లన్నీ మొత్తం కూడా పెట్టడం జరిగింది. సో బ్లాక్ టాప్ రోడ్ కూడా వేయడం జరుగుతుంది ఇక్కడ, సీసీ రోడ్ కన్ఫర్మ్ చేశారు, సారీ. ఇది 40 ఫీట్ రోడ్ అండి. అది మీకు ఇక్కడ వీడియో చూస్తున్నదండి, అది పిక్నిక్ స్పాట్ అండి. దాదాపు ఒక మీకు మనకు 5 to 6 పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఆ వుడ్ కూడా ఫైన్ వుడ్ పెట్టారు అక్కడ మనం కూర్చొని చేయడానికి, ఇంటర్నేషనల్ వుడ్ ఇక్కడ లేదు. అది ఆ వుడ్ చూసారు కదండి, అది చాలా లావుగా ఉంటుంది అది ఎక్కువ. ఇది ఫ్రూట్ ప్లాంటేషన్స్ అండి. ఇది మనకు 6 ఎకర్స్ అండి. 6 ఎకర్స్లో మనకు దాదాపు 2 ఎకర్స్ మనకు క్లబ్ హౌస్ ఉంటుంది, అండ్ 4 ఎకర్స్ వరకు మనకు వచ్చేసి ప్లాంటేషన్స్, 40 టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ వస్తాయండి మనకి. సమో, సపోటా, జామకాయ, మ్యాంగో, పొమగ్రనేట్, బ్లూబెర్రీస్, బ్లాక్ జామున్, బనానా. సో ఇలాంటి ఆల్మోస్ట్ మనకు కాజు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా దాదాపు ఫిగ్ అన్ని, అంజీర్, సపోటా, అది మన ఇంకేంటి కస్టర్డ్ యాపిల్. సో 40 రకాల ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఉంటాయి, కాటేజెస్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఈ విధంగా 1 డే కూడా ఉండాలంటే స్టే చేసుకోవచ్చు ఇక్కడ. కుక్ కూడా, షెఫ్ కూడా ఉంటుంది. ఇది ప్లే స్టోర్ అండి, ప్లే గేమ్స్ చూడండి, అవుట్డోర్ గేమ్స్ మనకు. ఇది శాండ్ వాలీబాల్, ఇది నెల్లూరు నుంచి వచ్చారు. ఇది మినియేచర్ గల్ఫ్ అండి, వీడియో చూడండి. ఇక్కడ గల్ఫ్ ఆడుకోవడానికి మీరు వర్క్ అంతా నడుస్తుంది, చాలా చక్కటి వాతావరణం ఉంటుందండి ఇది. సో క్రికెట్ నెట్ కూడా ఉంది బ్యాక్ సైడ్లో, మీకు కనబడుతుంది క్రికెట్ నెట్ అండి అది. బాస్కెట్బాల్తో సహా మినియేచర్ గల్ఫ్, క్రికెట్ నెట్, ఇవన్నీ కూడా మనకు అవుట్డోర్ గేమ్స్ ఉంది, అడ్వెంచర్ పార్క్స్ అన్నమాట. ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి మీకు.
చూడండి, ఇదేమో నర్సరీస్ మొత్తం కూడా ఇక్కడ శాండిల్వుడ్ ట్రీస్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దానికి సపోర్టింగ్ ట్రీస్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంపోర్టెడ్ బై మనకు బెంగళూరు నుంచి ఇంపోర్టెడ్ చేశారు మొత్తం కూడా. వాటర్ మనము దీంట్లో ఏంటంటే అండి, ఇది వాటర్ ఇది అక్కడ నుంచి 600,000 వాటర్ ట్యాంక్ నుంచి తీసుకుంటుంది. ఇది ఇంపోర్టెడ్ బై, ఇది అంతా కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. మనిషి కూడా అక్కర్లేదు, అదంతా మనకు సాఫ్ట్వేర్ సెట్ చేస్తుంది. ఇది వాటర్ ట్యాంక్ ఏదైతే చూస్తున్నారో ఇవి, అక్కడ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేసి వాటర్ సప్లై అవుతుంది. ఇది 600,000 వాటర్ ట్యాంక్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది మన యొక్క గోరాంచ్ వీడియోస్ అన్నీ మీకు చూపించాను. సో మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీతోటి ఒక్కసారి సరదాగా సండే రోజున కానివ్వండి, ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు మీరు ఒక్కసారి రండి. సౌత్ ఇండియాలో ఇలాంటి వెంచర్ లేదు, నా బోతో నా భవిష్యత్ అండి. సో మీరు అందరు ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి. విజిట్ చేసినాక చూడండి, మీరు నిజంగా నచ్చితే కనుక మీరు ప్రొసీడ్ కావచ్చండి. అఫ్కోర్స్ 100% నేచర్కి దగ్గరగా ఉంటారు, 100% అందరు నచ్చుతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఒకసారి విజిట్ చేయండి.